నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు మమస. బుల్టన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా చోరీ ప్రయత్నాన్ని గుర్తించి అప్రమత్తం కావడంతో నిందితులు పరారయ్యారు. కెమెరాల ద్వారా ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో పగలగొడుతున్న దృశ్యాలను సిబ్బంది చూసి జైపూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న జైపూర్ ఏసీపీ నరేందర్, ఎస్ఐ రామకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారని నిందితులు నగదు బాక్సులతో పాటు వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సామగ్రిని అక్కడే వదిలేసి పారారయ్యారు. సీసీ కెమెరాల ద్వారా ఐదుగురు నిందితులు ఒక కారు ఇతర వాహనాలపై వచ్చారని గుర్తించారు. మహారాష్ట్ర గ్యాంగా అనుమానించి పోలీస్ గాలింపు ముమ్మరం చేశారు. సమయానికి పోలీసు చేరుకోవడంతో ఏటీఎంలో ఉన్న 22.45 లక్షల రూపాయల నగదు చోరీ కాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న బ్యాంక్ అధికారులు నగదును లెక్కించి నగదు చోరీకి గురి కాలేదని నిర్ధారించారు. తెల్లారుజామున 3:30 గంటల ప్రాంతంలో 3:35 గంటల్లో మాకు ఇమీడియట్గా ఒక 100 డేల్ రావడం జరిగింది. హైదరాబాదు ఎస్బీఐ ఏటీఎం సెంటర్ నుంచి ఇట్లా కొద్ది సస్పీషియస్ అక్రమెన్సెస్ ఉన్నాయి, కొద్ది లోకల్లో ఏదో అటెంప్ట్ అవుతున్నది అని ఇమీడియట్గా మన బ్లూ కోట్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండటం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చే సర్కల్లో ఇమీడియట్గా సీఏ గారు, నేను కూడా ఇమీడియట్గా మన ఆఫీసులో మా ఎస్టీపీపీ నుంచి వెహికల్ తీసుకొని అందరం ఒకేసారి రావటం, వాళ్ళు ఈ లోపల వచ్చేసరికల్లా అక్కడ ఎవరు ఒక కారు ఒక సెకండ్లోనూ ఒక 1-2 సెకండ్స్లలోనే కారు అటు వెళ్ళిపోయిందని మన చెన్నూరు సైడ్ వెళ్ళిందని చెప్పగానే మేము టీం అంతా 2-3 టీములు ఫామ్ అయ్యి వాళ్ళని సెర్చ్ చేయడం జరిగింది. వెంటనే లోపల చూసేసరికి గ్యాస్ కట్టర్స్ తోటి అన్ని కటింగ్ చేసినట్టు లోపల సూచాయిగా అవపడేసరికల్లా వెంటనే మేము సిపి ఆఫీస్ నుంచి క్లూస్ టీమ్ డాగ్స్ తీసుకొచ్చి ఎందుకంటే ఏది డిస్టర్బ్ కావద్దు అని చెప్పి క్లూస్ అని మనం ఇమీడియట్గా క్లూస్ టీమ్ తోటి అన్ని చెక్ చేపిస్తే వాళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక్క పైసా కూడా వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇక్కడ టోటల్గా వాళ్ళు అన్నీ అక్కడ పడేసి ఎందుకంటే ఇమీడియట్గా పోలీస్ రెస్పాన్స్ కావటం వల్ల వాళ్ళు ఇమీడియట్ ఇక్కడ రద్దీ ఎక్కువ కావటం ఇమీడియట్గా పోలీస్ కావడం డౌట్ తిని వెంటనే వాళ్ళు ఎక్కడ వెళ్ళి అక్కడ గ్యాస్ కట్టర్స్ ఆ బాక్స్ ఓపెన్ చేసినవి కూడా అక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ ఇమీడియట్గా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళంతా చెక్ చేసుకుంటూ వాళ్ళ ఒక్క మనీ కూడా ఇంటాక్ట్ కూడా ఉన్నది, ఒక పైసా కూడా బ్యాంకులో వెళ్ళలేదు. మేము క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ చేయడం మనం కొన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ రావటం జరిగింది. ఎవరైతే అటెంప్ట్ చేశారో ఎస్బీఐ అంటే వాళ్ళని ఇమీడియట్గా తొందరలోనే మేము ఆ నిందితుల్ని మేము పట్టుకుంటాం. క్యాష్ ఎంత? క్యాష్ 22,40,500 ఇంటాక్ట్ క్యాష్ ఉన్నది. 45,000 నిందితులు ఎంతమంది పాల్గొని ఉండొచ్చు? ఒక 4-3 మెంబర్స్ లోపలికి వెళ్ళారు, బయట ఒకళ్ళు ఉండటం జరిగింది. వాళ్ళంతా సిసి కెమెరాస్లో రికార్డ్ అయ్యింది. దాంట్లో ఇమీడియట్ మా బ్లూ కోట్ వాళ్ళు మా పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా అంటే వితౌట్ ఎనీ డిలే ఎమ్మటే వాళ్ళు సైరన్ కొట్టుకుంటూ రావడం జరిగింది. ఎస్బీఐ జైపూర్ ఏటీఎంలో కొద్దిన 3:30కి రాబరీ అటెంప్ట్ చేసిండ్రు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు బ్యాంక్ కుండా ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ వల్ల 100కి కాల్ వచ్చింది. వెంటనే పోలీస్ వాళ్ళు క్విక్గా రికవర్ అయ్యి రియాక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే మిన్న మనకు నో లాస్ ఆఫ్ క్యాష్, క్యాష్ ఏమైతే లాస్ లేదు, యాస్టీజ్ అమౌంట్ ఉంది, రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని పోలీస్ వాళ్ళు మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాక చెప్తారు. అటెంప్ట్ చేసిండు రాబరీకి అటెంప్ట్ చేసిండు, రిమైనింగ్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ పోలీస్ వాళ్ళ ద్వారా ఇస్తాం. 2 లక్షల మొత్తం కూడా మనకు ఫుల్ అమౌంట్ ఉంది. ఈ నెల 11న నిర్వహించాల్సిన వేజ్ బోర్డు సమావేశం 16కు వాయిదా పడిందని వేజ్ బోర్డు శాశ్వత సభ్యుడు సీతారామయ్య తెలిపారు. కార్మికుల 11వ వేజ్ బోర్డు సమావేశం రేపు 16వ తారీఖు నాడు ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బొగ్గని కార్మికుల వేజ్ బోర్డు 5 సంవత్సరాలు ఉంటారంటేనే చర్చల్లో పాల్గొంటాం. గత సమావేశంలో లాగా 10 సంవత్సరాల వేజ్ బోర్డు అని కనుక మేనేజ్మెంట్ ప్రపోజల్ పెడితే చర్చలు జరగవు, చర్చలు వాయిదా వేసి పోరాటానికి సిద్ధమవుతాం. చర్చలు కనుక జరిగితే ఈ సమావేశంలో కార్మికుల యొక్క జీతం ఏదైతే ఉన్నదో ఇది మినిమంగా 50% పెరుగుదల ఉండాలనేది మేము 4 సంఘాలకు కూడా డిమాండ్ చేశాం, దాని మీద పట్టుబడతాం. అట్లనే మిగిలినటువంటి లీవులు
ఇతర సమస్యలు కూడా మాట్లాడతాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ కమిటీ జీతాలు అమలుపరచాలని కోల్ ఇండియాలో చేశారు, దాన్ని సింగరేణిలో కూడా అమలుపరచాలని చెప్పేసి అడుగుతాం. అట్లనే కోల్ ఇండియాలో ఏదైతే పర్మనెంట్ కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ అలవెన్సుల మీద కంపెనీ పేమెంట్ చేస్తుందో అదే పద్ధతుల్లో సింగరేణిలో కూడా పేమెంట్ చేయాలని చెప్పేసి అడుగుతాం. ఈ సమస్యల మీద కూడా చర్చిస్తామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. యువత గంజాయికి బానిస కావద్దని ఏసీపీ రష్మి పెరమాల్ అన్నారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గంజాయి గుట్కా సిగరెట్కు యువత బానిస కాకుండా ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలన్నారు. కొందరు విద్యార్థి దశలో వ్యసనాలకు బానిస అవుతున్నారని, అలాంటి వారిని తల్లిదండ్రులు గుర్తించి మందలించాలన్నారు. గంజాయి గుట్కాలు వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారి జాబితాను తయారు చేశామని, వారు పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లోకల్ మున్సిపల్ వాళ్ళతో కూడా మేము కొలాబరేషన్లో వీ విల్ ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఎక్సైజ్ వాళ్ళతో కూడా ఇది చేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా ఎంఆర్ఓతో కూడా వీళ్ళతో కూడా కొలాబరేషన్లో ఇది ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మాకు రెగ్యులర్గా విజిల్ చెకింగ్ మేము చేసుకుంటాం, డ్రంక్ డ్రైవ్ చేసుకుంటాం, ఏదైనా స్పెషల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అన్న ఏదైనా ఫెస్టివల్స్ అన్న అప్పుడు కూడా మేము ఇట్లాంటి స్పెషల్ డ్రైవ్ చేసుకుంటాం. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ డ్రగ్ రిలేటెడ్ కూడా విల్ బీ రెగ్యులర్ చెకింగ్లో కన్ఫిడెంట్ మీకు దొరుకుతుంది. ఇంకా సో బేసిక్లీ దిస్ ఇస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఇస్ నాకు కనపడుతుంది. గాంజా అడిక్షన్ మూలన చాలా లైఫ్ లాట్ ఆఫ్ లైఫ్స్ ఆర్ గెటింగ్ స్పాయిల్డ్. గాంజా అన్న, ఆల్కహాల్ అన్న, గుట్కా అన్న, ఇట్ హ్యాస్ లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ ఆన్ అ పర్సన్స్ లైఫ్. ఆ పర్సన్స్ లైఫ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు గాంజాకి అడిక్ట్ అయిన మనిషి ఆ గాంజా దొరకకపోతే ఏదైనా చేస్తానికి రెడీ అయిపోతాడు. దాంట్లో మళ్ళీ క్రైమ్ పెరుగుతుంది. సో దానికి ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కనపడుతుంది మాకు విత్ దిస్ డ్రగ్ రిలేటెడ్ ఒఫెన్సెస్ ఆస్తే దాంతోపాటు క్రైమ్స్ కూడా చాలా తగ్గిపోయాయి. దానికి లింక్ ఉంది కాబట్టి, సైంటిఫిక్గా ఈ లింక్ ఉంది కాబట్టి వీఆర్ యాక్టింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ దీస్ డ్రగ్ ఒఫెన్సెస్. బట్ ఆల్కహాల్, ఒక ఆల్కహాల్ అడిగి కూడా ఆల్కహాల్ తను దొరకట్లేదంటే వైట్ బీటింగ్స్ అన్న, లేదంటే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక క్రైమ్ ఇట్లాంటిది జరిగింది. సో వీఆర్ ట్రైంగ్ టు యాక్ట్ అపాన్ ద రూట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇప్పుడు మేము ఇట్లా ఈ డ్రగ్స్ని సప్లై ఆపి, లేదంటే అడిక్ట్స్ని డీ అడిక్ట్ చేసి వాళ్ళ సొసైటీలో రీఇంటిగ్రేట్ చేస్తే దెన్ దే కెన్ ఆల్సో లివ్ ఆనెస్ట్ లైఫ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ నాట్ బికమ్ క్రిమినల్. ఇష్యూ ఇస్, ఇప్పుడు ఈ గాంజా అడిక్ట్ అయిన మనిషి ఒక క్రిమినల్ లాగా అయిపోతాడు ఫ్యూచర్లో ఆఫెన్స్ చేసి. కానీ అదే మేము ఆ గాంజా తన డీ అడిక్షన్ సెంటర్స్ పంపించి అదే అడిక్షన్ తీసేస్తే దెన్ యూ కెన్ బికమ్ రెగ్యులర్ సిటిజన్ ఆఫ్ ద సొసైటీ అండ్ వితౌట్ ఎనీ కాజింగ్ ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్లో ఉండకుండా మంచిగా ఉండదు. ఇది ఎస్పెషలీ యూత్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ అన్న, కాలేజ్ స్టూడెంట్స్ అన్న ఈ లెవెల్లో అరెస్ట్ చేస్తే దెన్ దే కెన్ దేల్ బికమ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో దీంట్లో మా సైడ్ నుంచి ఇది ఒక ఐవ్ ఆల్సో థాట్ దట్ ఇది స్కూల్స్లో స్టూడెంట్స్తో కూడా ఎంగేజ్ చేసి యాక్టివ్లీ వాళ్ళలోనే ఒక గ్రూప్స్ ఫామ్ చేసి దట్ దే ఓన్లీ కెన్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు దే హ్యావ్ స్పాటెడ్ ఎనీ గాంజా అడిక్ట్స్ అమంగ్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ లేకపోతే వాళ్ళకి ఉన్న కమ్యూనిటీస్. సో యూత్ సైడ్ నుంచి కూడా వీఆర్ సీకింగ్ హెల్ప్ సో దట్ వాళ్ళకి తెలిసిన ఏరియాస్లో వాళ్ళు ఏమైనా వచ్చి మాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే సో వీ కెన్ యాక్ట్ అపాన్ దెమ్. కాగా డ్రగ్స్ వాడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని మంచిర్యాల రూరల్ సీఏ తోట సంజీవ్ సూచించారు. డ్రగ్స్పై సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ ప్రభాకర్, కమిషనర్ రాజలింగు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు టీచర్లకు మరియు సంబంధిత పాటు పెద్ద మనుషులందరినీ కూడా వేసి వీటిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మా యొక్క సిపిసిఆర్ ఆదేశాల మేరకు ముందుగా అందరు ప్రజాప్రతినిధులకు మరియు ఎల్డర్స్ అందరికీ కూడా, రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా ఫస్ట్ అవగాహన సదస్సు పెట్టాము. నెక్స్ట్ లెవెల్లో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి ప్రతి వార్డు వైజ్ కూడా వార్డు కమిటీని ఫామ్ చేసి
వార్డు వైజ్ మీటింగ్లు పెట్టి అందరికీ ఇటువంటి తాగే అలవాటు కావాలని, పాత కేసులలో ఉండేవాళ్ళని మరియు వారి యొక్క పేరెంట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ లాగా చేస్తూ అవగాహన సదస్సులు ప్రతి వార్డు వైజ్ కూడా పెట్టడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా అంతేకాకుండా ప్రజాప్రతినిధులు మరియు రెస్పాన్సిబుల్ సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమానికి సహకరించి గవర్నమెంట్ టీచర్లను, బస్తీ పెద్ద మనుషులందరినీ తీసుకువచ్చి మంచి సదస్సు ఏర్పాటు చేసినందుకు మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసైన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, ఏదైతే వాడలలో ఉన్న పెద్ద మనుషులు, గల్లీ పెద్ద మనుషులు అనేది, వాడ పెద్ద మనుషులు అనేది ఉంటారు తప్పకుండా, వాళ్ళకు తక్షణమే మీ యొక్క సమాచారం అందిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. దానికి మన ప్రజాప్రతినిధులు, గల్లీ పెద్ద మనుషులు, వాడ పెద్ద మనుషులు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని మున్సిపల్ చైర్మన్గా నేను కోరుకుంటున్నాను. 317 జీవో నిరుద్యోగులకు శాపంగా మారిందని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తిర్యాని మండలం నుండి జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 317 జీవో నిరుద్యోగులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోతో నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. 317 జీవో వల్ల ఎంతోమంది ఉద్యోగులు తమ ప్రాంతాలను వదిలిపెట్టాల్సి వచ్చిందని, తమ వృద్ధ తల్లిదండ్రులను, భార్య పిల్లల్ని వదిలేసి వేరే ఎక్కడో ఉద్యోగం చేయలేకపోతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోలో ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలోని నిరుద్యోగులు ఎక్కువగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను రద్దు చేయకుంటే అన్ని వర్గాల ప్రజలతో నిరుద్యోగులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాని హెచ్చరించారు. తుడుం దెబ్బ పూర్తి స్థాయిలో మద్దతునిచ్చాయి. ఈ కార్యక్రమంలో దుర్గం వినోద్, జిల్లా కన్వీనర్ కుర్సెంగలత, మండల అధ్యక్షులు మొండ్రపు రవీందర్, ఆదివాసీ ఉద్యోగ సంక్షేమం సంస్కృతి అధ్యక్షులు కొట్న ప్రవీణ్, తుడుం దెబ్బ డివిజన్ అధ్యక్షుడు వెడ్నం భగవంతరావు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సారా రమేష్ గౌడ్, బీజేపీ పార్టీ కార్యదర్శి కేడం సుభాష్, మండల జేఏసీ ఉపాధ్యక్షులు బొమ్మెన శృతి, జైనేని అమరావతి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మార్మూలమైన మండలు, అలాగే మన తెలంగాణలోనే వెనుకబడిన జిల్లా ఇది, కుమరం వసీబాద్ జిల్లా. ఈ జిల్లాకు అన్ని విధాలుగా అంటే అన్ని ఉద్యోగ శాఖలలో పెద్ద మొత్తంలో స్థానికంగా ఉన్న ఉద్యోగాలని మేము దీంతో ఇలాగే స్టాప్ చేయము. ఖచ్చితంగా ఇంకా దీంతోనే మేము కంప్లీట్ చేసేది కాదు, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన విషయము. ఎంతమంది ఇప్పటికే మేము వెనుకబడ్డ డిస్టిక్లు అనుకుంటే ఇంకెంత వెనుకబడి ఉండాలి. ఈ 317 జీవో వలన మేము ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళము, మేము ఎంత నష్టానికి గురి అవుతున్నామో కొంచెం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా కానీ చేసే ముందు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఆలోచించే ముందు ప్రజలకు అది లాభదాయకమా కాదా. ఎంతో కష్టపడి పిల్లలు చదువుకుంటున్నారు. ఎంతో మారుమూల గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, వాళ్ళు కూటికి లేకున్నా కూడా పిల్లలు కష్టపడి చదివితే వాళ్ళు డెవలప్ అవుతారు అనే ఒక ఆశతో చదివిస్తే ఇలాంటి జీవో వలన నష్టపోతుంటే ఎందుకండి ఈ ప్రభుత్వం? నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వం ఎలాగైనా కానీ దీని గురించి మంచిగా ఆలోచించి దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని కోరుకుంటున్నాను. చెప్తున్నారు 50,000 మంది సంతోషంగా పాఠశాలలకు వెళ్ళారంటున్నారు. నేను ఆ బాధిత ఉపాధ్యాయుడిని. నేడు తల్లిదండ్రులను, పిల్లలను నేను విడిచిపెట్టి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. నేడు ఆ ప్రాంతం నుండి, వివిధ ప్రాంతాల నుంచి ఆశాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో సింగరిణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెరాస పార్టీ నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెరాస నాయకుడు పెంట రాజయ్య మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకుల వెలాన్ని తక్షణం నిలిపివేయాలని అన్నారు. కోలియండిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. దేశానికి వెలుగునిచ్చే బొగ్గు గనులు కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దేశభక్తి పేరుతో జాతీయ సంపదను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడం ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు. ప్రైవేటీకరణ అంటే హక్కులను కాలరాయటమేనని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించే సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచనకు, దుర్మార్గమైన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా నిన్న ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపి నిధులు కేటాయించకపోవడం, ఏ ప్రాజెక్టు కానీ జాతీయ హోదా ఇవ్వలేదు,
పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని తొక్కేయాలనే ఉద్దేశంతోని, తెలంగాణ అనేది వినబడకుండా కావాలనే ఉద్దేశంతోని, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి పేరు రావద్దనే ఉద్దేశంతోని ఇక్కడున్న బీజేపీ నాయకులు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈనాడు తెలంగాణకు నిన్న ప్రకటించిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా సఫిషియెంట్గా మాకు రావాల్సిన వాటా ప్రకారం కేటాయించకపోవడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇక్కడున్న నలుగురు ఎంపీలు ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రి గారిని జైల్లో పెడతామంటారు. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసే కుట్రలను నిరసిస్తూ శ్రీరాంపూర్ గనులో టీబీజీ గ్యాస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సింగరేణి బొగ్గు గనుల వేలం ఆపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కార్మిక నేతలు, కేంద్ర కమిటీ నాయకులు, బ్రాంచ్ కమిటీ నాయకులు, అన్ని గనులు, డిపార్ట్మెంట్స్, ఫిట్ కార్యదర్శులు, మెన్స్ అండ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యొక్క తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీమతి కల్లకుంట్ల కవిత గారి నాయకత్వంలో మా అధ్యక్షులు వెంకట్రావు గారు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు మరియు సీనియర్ నాయకులు కింగర మల్లన్న గారి నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బొగ్గు బావులు డిపార్ట్మెంట్ల మీద కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేయడం జరుగుతుంది. ఇదేనన్నా మీరు మేల్కొనండి, వేసిజాలకు పోయి ఈ సంస్థ నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని పక్కకు పెట్టండి. కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థను మిగతా సంస్థలను నమ్మినట్టు నిర్వీర్యం చేసే ప్రక్రియను ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా ఉధృతమైన ఆందోళన బాటలో సింగరేణి కార్మికులు ఉంటారని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇక్కడ ఉన్న టీబీజీ కేస్ కార్యకర్తలు, కార్మిక లోకం, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అన్ని బావుల మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరైతే గుత్తేదారులకు అప్పజెప్పాలనుకుంటున్నారో, ఈ యొక్క సింగరేణి 4 బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే ఇక్కడ ఉన్న కార్మిక లోకానికి మనుగడ ఉండదనే ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ కూడా పలుమార్లు లెటర్ రాయడం జరిగింది. గతంలో కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా దీనికి నిరసనగా టోకెన్ సమ్మె కూడా ఇచ్చి నిరసన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని రామకృష్ణాపూర్ బీజేపీ పట్టణాధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్, నాయకులు ఆరుమూల పోషం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని మార్చాలని నోటికి వచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ విచక్షణ కోల్పోయాడని వారు అన్నారు. రాజ్యాంగంతోనే నేడు ప్రజలు దేశంలో స్వేచ్ఛగా ఉన్నారని, అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడి రాజ్యాంగంపై విరుచుకుపడ్డ కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు. పార్లమెంటు సమావేశంలో రాష్ట్రానికి దాదాపుగా 45,000 కోట్లు బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజల్ని త్రప్పుదోవ పట్టించే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో తెరాస ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్, పాలా రాజయ్య, శ్యామ్, శివ వెంకటేష్, శ్రీనివాస్, బాపు, సత్తి పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి బడ్జెట్ కేటాయింపుల్లో గానీ తెలంగాణ అభివృద్ధిలో గానీ తీవ్ర అన్యాయం చేసి మోసం చేస్తుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీవ్రంగా అన్యాయం చేస్తుంది. బడ్జెట్ కేటాయింపులో గానీ తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీ ప్రభుత్వం సర్వతీతని ప్రేమ చూపెడుతుంది. గత 8 సంవత్సరాల నుండి అభివృద్ధికి పట్టించుకున్న పాపాలు పోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్లమెంట్ సభ్యులు 9 మంది ఉన్న ఏ మాత్రం తెలంగాణ అభివృద్ధి గురించి కొట్లాడుతున్న పాపాలు పోవడం లేదు. పార్లమెంట్లో కానీ బయట కానీ టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం కొట్లాడకుండా బీజేపీతో కలిసి గ్రామాలు ఆడుతుంది. మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమికమై మొదటిసారి మెదక్ జిల్లా కేంద్రానికి భారీ కాన్వాయ్తో వెళ్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని జడ్పీటీసీ మాధవిరాజు, సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని చేకుంట మెదక్ చౌరస్తా వద్ద భారీ
గజమాలతో ఘన స్వాగతం పలికారు. చిన్న శంకరంపేట నుండి మెదక్ వెళ్తున్న పద్మ దేవేందర్ రెడ్డికి గ్రామ గ్రామాన మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. గవలపల్లిలో సర్పంచ్ మంగాదేవి యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. చిన్న శంకరంపేట జడ్పీటీసీ మాధవరాజుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పూలమాలలు, శాలువులతో మెదక్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడం జరిగిందని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరూ కార్యకర్తలు కలుపుకోపోయి పార్టీ అభ్యర్థున్నతకి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవరాజు, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి, మాజీ ఎంపీపీ అరుణ్ ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు కుమార్ గౌడ్, రమేష్ గౌడ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను అభివృద్ధిలో నడిపించడం కోసము మరి గౌరవ కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా ఒక లబ్ధి చేకూరే విధంగా, రైతులు రాజయ్యే విధంగా రైతు బంధు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు, పంట పొలాలకు నీళ్లు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఏదైతేనేమి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పథకము కూడా దేశానికి ఆదర్శవంతంగా మారింది. గౌరవ కేసీఆర్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మరి గౌరవ కేటీఆర్ గారికి చేయడం, మమ్మల్ని కూడా జిల్లా ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీని మరింత బలోపేతం చేస్తూ గౌరవ కేసీఆర్ గారి ఆదేశాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా, కేటీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తూ మరి గౌరవ కేసీఆర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేసి మరి ఇప్పటికే చాలా బలంగా ఉంది పార్టీ, మరింత బలోపేతం చేస్తూ ఓవైపు అభివృద్ధి, మరోవైపు పార్టీ వర్గాలు కూడా జిల్లాకు సంబంధించినవి చేతబట్టి తప్పకుండా అడుగు గౌరవ కేసీఆర్ గారి అడుగుజాడలో కేటీఆర్ గారి ఆలోచనతో ముందుకెళ్లి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి పార్టీకి గట్టిగా బలోపేతం చేస్తా అని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి కార్యకర్తల ఏ పార్టీకైనా కార్యకర్తలు పట్టుకోమని, టీఆర్ఎస్ పార్టీకి మరీ కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, పునాది రాళ్లుగా మిగిలిన కార్యకర్తలు ఉన్నారు, పునాది రాళ్లుగా ఉన్నారు. మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చేగుంట రహదారి సూరారం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునంతరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మహనీయుడు ఈరోజు మనందరం స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి తెలంగాణ గడ్డ, తెలంగాణ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం, నిజాం సంస్థానం ఈ దేశంలో విలీనం కావడానికి కారకుడైనటువంటి మహనీయుని విగ్రహాన్ని, ఆ సంస్థానాలు దేశంలో వివిధ భాగాల్లో ఉన్నటువంటి రాజులు తమని తాము స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకుంటున్నటువంటి తరుణంలో మనం ఉంటున్నటువంటి ఈ గడ్డ స్వేచ్ఛావాయులు పీల్వడానికి మూలకారకుడు, ఒక దశలో నిజాం నవాబ్ భారత ప్రభుత్వం మాటను వినక భారతదేశంలో కలవనని కుటిల ప్రయత్నాలు చేసినప్పుడు ఆపరేషన్ పోలోపే. మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగక పాలకవర్గం లేనందున మున్సిపాలిటీ అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదని, సమస్యల పరిష్కారానికి 3 ఫిబ్రవరి సిపిఐ ఆధ్వర్యంలో జరగబోయే ధర్నాను పట్టణ ప్రజలు జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్ కోరారు. మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడంతో పాలకవర్గం లేనందున మున్సిపాలిటీలో అనుకూలంత అభివృద్ధి పనులు జరగటం లేదని, మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి 3 ఫిబ్రవరి సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్ కోరారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ ఎదుట నిర్వహించు ధర్నాలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రాయబారు వెంకన్న, మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు బియ్యపు పద్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కొల్లూరు నాగరాజు, మార్కెట్ ఏరియా కన్వీనర్ జట్టి మల్లయ్య, నాయకులు రాయబారు జనార్దన్, సాదల బాబు, ఎండి రసూల్, యాదడ్ల రాయమల్లు, ముదురుకొల్ల కొమరయ్య, మహిళా నాయకురాలు రాజుల రాజేశ్వరి పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ
సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల మూడున మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయ ముట్టడి సిపిఐ పట్టి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రతి ఎన్నికలు వచ్చిన సమయంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుపుతామని చెప్పి గెలిచిన తర్వాత ఆ యొక్క ఎన్నికలు జరపకుండా మరి పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నికలు లేకపోవడంతో పాలక వర్గం లేకపోవడంతో ఎక్కడేసిన గొంగళి ఎక్కడైనటువంటి పద్ధతిలో అభివృద్ధి జరగడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మరి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఆగినాయో దాన్ని స్టే వెకేట్ చేసి వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి మరి మందమారి మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా డంపింగ్ లేకపోవడం, మరి అదేవిధంగా శ్మశాన వాటిక అనేది లేకపోవడం, మరి ఏదైతే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం, మరి అదేవిధంగా పేదలైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్లు మరి వెంటనే ఇవ్వాలని చెప్పి మరి 57 సంవత్సరాలు ఉన్నటువంటి భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ వాదీ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. భారత రాజ్యాన్ని మార్చుకోవాలని సెంట్రల్లో బీజేపీ చేస్తుంది, తెలంగాణలో స్టేట్లు చేస్తుంది, తెలంగాణ మన కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. బరాబర్ మాటిస్తున్నాం, బరాబర్ మాటిస్తున్నాం. రానున్న వచ్చే ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ గడ్డ పైన జెండా ఎగరవేస్తాం. ఇలాంటి తూతుంబార్యాలు రాజకీయానికి మన రాజ్యాంగానికి అడ్డుపడ్డ తూతుంబార్యాలు నడి రోడ్డు మీద బట్టలిపి అని కొడతామని మా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలను ఎంబట కేసీఆర్ వెంటకి తీసుకొని అదే ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పాలని మా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అధిగిట చేయకపోతే రాష్ట్ర రోకలు పల్లె పల్లె నుంచి మండల మండల నుంచి వికారాబాద్ అసెంబ్లీలో కానీ మొత్తం రాష్ట్ర స్టేట్ మొత్తము మేము చాలా భారీ ఎత్తున ర్యాలీలు చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అందరికి మరోసారి భారత రాజ్యాంగం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు సిఐ రాజశేఖర్ తెలిపారు. పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో గల ఓపెన్ ప్లేస్లో ఒక మహిళ గంజాయి అమ్ముతుందన్న సమాచారం మేరకు మేము మా స్టాఫ్ మరియు సంబంధిత రెవెన్యూ అఫీషియల్స్ కూడా అక్కడికి పోవడం జరిగింది. అక్కడ మెహర్ మరాతి మెహల్ అనే మహిళ, ఏజ్ అబౌట్ 35 ఇయర్స్ ఉంటుంది, ఈమె నేటివ్ ఆఫ్ కర్ణాటక. ఆమె ఒక చిన్న సంచిలో పట్టుకొని ఒక ఇద్దరు వ్యక్తులు మొహమ్మద్ మొయిజ్ అండ్ బి సాతయ్య అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గర గంజాయి పట్టుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే పంచనామా నిర్వహించి ఆ గంజాయి ఒక 250 గ్రాముల గంజాయిని సీజ్ చేసి వారిని పోలీసులు తీసుకొచ్చి తర్వాత కేసు నమోదు చేసి వారిని ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. అయితే ఈ వికారాబాద్ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే గంజాయి అమ్మిన అట్టి గంజాయిని ఎవరైనా కొనుక్కున్న అట్టి గంజాయిని ఎవరైనా సేవించే ప్రయత్నం చేసినా సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. యువత ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలా? ఒక్కసారి గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు తొలగిపోవద్దు, తమ కెరీర్పై దృష్టి పెట్టాలని ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేస్తాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొలుగురు గ్రామంలో దళిత బంధు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు, ఎవరు దళితుల కోసం ఆలోచించరు? మనం ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచించాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనాదిగా తరతరాలుగా దళితులు కూడి చేసుకొని బతుకుతున్నారు, కష్టపడి బతుకుతున్నారు. సంత పొలాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఒకరి పంచన బతకొద్దు. వాళ్ళు మేము బతకగలము, మాకు ధైర్యం ఉంది, మేము చేసుకోగలము అని చెప్పే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఇలా 10 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు మళ్ళీ కట్టాల్సిన పని లేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఉండే ఊరుకు 2 ఇస్తున్నారు,
ఆ రెండింటికి ఊళ్ళే సర్పంచ్ గారిని బతిలాడాలి, ఎంపీటీసీ గారిని బతిలాడాలి, అడిగిపోయి ఎంపీపీని బతిలాడాలి, జెడ్పీటీసీని బతిలాడాలి, ఎమ్మెల్యేని బతిలాడాలి. ఇంతమందిని బతిలాడినాక బ్యాంకు వాళ్ళు ఇయ్యరు. బ్యాంకు నీకు క్వాలిటీ సెక్యూరిటీ లేదు, నీకు రా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.